Mayuri lagi. Ikut saya ini. Shiva Shiva. Shankara. Mukundustha ventra kaatera rey. Ide pur sarein mukkeshada gan karey mundu kaat kotra. Ide chen mula art kotra. Varai bu. Sondra erta ekhi. Yatta no na. Show. చూపించేది ఇస్పెట్ రాణి కదరా గుట్లే ఈ పాలకొల్లు రాణి రే దీనికి ఎప్పుడు ఇదే పని దీని మాటలేం పట్టించుకోవద్దు మీరు అనరా రే నువ్వు మొక్కై గురు ఏంటే నువ్వు మట్కాడుతుంటే అక్కడికి ఎంట్రీ ఇచ్చావు కష్టపడి గంజాయి అమ్మిన డబ్బుని మా నుండి ఈజీగా దొబ్బేశావు ఇప్పుడు మా ఏరియాలో అడుగుపెట్టే ధైర్యం వచ్చిందా నీకు మా బాస్ ఎవరో తెలుసా ఎవడ్రా నీ బాస్ నరసింహ ఓహో ఆ నరసింహ నిజంగా మొల్తాడు కట్టుకున్న మగాడే అయితే ఇక్కడికి రమ్మను ఆడి బెండి నేను తీస్తాను ఇప్పుడు మర్యాదగా మీరంతా కలెక్షన్ డబ్బులు నా చేతిలో పెట్టండి వదిలేస్తాను లేదా మీ అందరి పాటలు ఇరగొట్టి షెడ్డుకు పంపాల్సి వస్తుంది కష్టపడి సంపాదించిన ఈ క్యాష్ ని నీకు ఓసిగా ఇవ్వాలా చెత్త నా కొడక ఈ డబ్బు సంపాదించడానికి నువ్వు ఖర్చు పెట్టింది నీ మట్టి బుర్ర ఓ కట్ట బీడీలు అడ్డదారిలో సంపాదించినంత పాకెట్ లోకి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలమ్మా అది నీకు లేదు నాకుంది బాల్కనీ వందా బాల్కనీ వందా బాల్కనీ వందా బాల్కనీ వందా ఎవరు కావాలి రెండు టికెట్లు ఉన్నాయి బాల్కనీ వందా చేంజ్ బాయా కలెక్షన్ ఎంతరా రాన్రాను నీ ఎక్స్ట్రాల్ మరీ ఎక్కువైపోతున్నాయి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది లేదనుకో నన్ను పీకలేవన్నయ్యా కానీ ఇదే పబ్లిక్ లో బట్టలు ఊడదీసి నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లగలను ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా ఏంటే ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నావు నువ్వేలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అన్న విషయం మా అన్నకి తెలిసింది అనుకో నీ పేగులు తీసి మెల్ల ఏం చేస్తారా నీ అన్న ఏయ్ ఏం చేస్తారా నీ అన్న నీకే చెప్తా చేయదో ఏయ్ ఏయ్ వదో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గాని బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా నీకే చెప్తున్నా నోరు మూయరా ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫే బ్లాక్ అయిపోద్ది లేవరా నిన్ను వదిలిపెట్టలే ఇవాళ తను అయిపోయావే ఎంత చూస్తా అంగ నీకు తెలీదు ఏ తప్పరా మేడం ఆ పోకి వేధవులకి కోటింగ్ ఇవ్వటం సూపర్ ఈ రౌడీ వేధవులకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్ నాకు చిన్న డౌట్ ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం ఊరికి కొత్తడువా అయ్యో మీకు ఎలా తెలుసు మేడం నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఇలాంటి వాళ్ళ మీద మెరుపు దాడే చేయాలి పెడల్ పెడల్ పీకాలి నా కొడుకుల్ని కరెక్ట్ గా చెప్పారు మేడం అవును మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ధూల్పేట్ సెంటర్ లో చెండీరాణి ఏదో నాలుగు రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా ఏయ్ నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం ముందు వెనక ఎవరు లేరన్నా పక్కా కేరా ప్లాట్ఫామ్ ఊరంతా పెత్తనం చలాయిస్తుంది ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది ఏయ్ పోరే నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు నువ్వు మా మీద రౌడీజం చేస్తావా ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టండి నిద్రపోడు రే ఈ అనాథ సేవాన్ని పాటికెత్తండిరా దాన్ని వదలకండి వేసేయండి
ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ని అలా తరుముతున్నారు? తప్పు కదన్నా. అది పోలీస్ ఆఫీసరా? అరే గొట్టం ముందు నీ పర్స్ ఉందో లేదో చూసుకో. అయ్యో అయ్యో నా పర్సు పిక్ పాకెట్ రా. అన్న అదా కొట్లోకి దూరింది. రే కొట్లో కాదురా, కోటలో దూరిన ఈ కోట వదిలిపెట్టడు. లాక్కురా ఎలా. ఇద్దరు చీటీ చిరిగింది, కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది. ఆలోచించుకుని కోట, ఈ రోజుతో నువ్వు అవుతావు డకోట. నోరు మూయవే, నువ్వేందన్నా చూస్తూ ఊరుకుంటావు, దాని పాటికి అది వాగుతూ ఉంది, నువ్వు వింటూ ఊరుకున్నావు. ఏయ్ ఏంటి, నువ్వు పాలకొల్లు రాణివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్, మా అన్నతో పెట్టుకుంటావా? నిన్ను కొడతాను. ఇవాళ దీని పారి కట్టాల్సిందేనా? అనా దాన్ని లేపేయ్ అన్నా, లేపేయ్. ఏ సినిమా చూస్తున్నారైతే దాని కుమ్మేనే. దొన్న పోతున్నా ఎలా, ప్రతిరోజు కిలోల కొద్ది కోడి మాంసం తినేస్తున్నావో, ఆడదాన్ని కొట్టనే పోతున్నావు. అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా, కానీ కుదరట్లేదు. ఇప్పుడు చూడుతాను సంగతి. వీడి పని అవుట్. నరసింహుడు అని పవర్ఫుల్ పేరు ఎట్టేసుకుని దాన్ని కొట్టనే పోతున్నావు. ఏంటి డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను. చూసుకోరా ఈ కొట్లేడు. ఈరోజు చాప్టర్ క్లోజ్. తీసుకో వేసుకో. కోట నరసింహుడు పాడే కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా. ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే, ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదలదురా. రే కొత్తం. ఏటక్కా చూడు, ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని
ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఏంటి? అలాగే అక్క. ఏమా, ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు మూట పడిపోవడం చూసుకోలేదమ్మా? నా కలెక్షన్ డబ్బులయ్యా, ఏం లేపేలేదు కదా. అయ్యో, లేదమ్మా. పర్వాలేదే, ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు. పండుగ చేసుకో.